ఫ్రెండ్స్ ఈ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కట్టు పొంగల్ని సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం దీనికి ముందుగా ఇక్కడ నేను ఈ టీ గ్లాస్తో వన్ టీ గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకొని టూ టైమ్స్ క్లీన్ చేసేసుకొని నానబెట్టి పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ పాటు తర్వాత ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ గ్లాస్ పెసరపప్పును కూడా తీసుకొని దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక మనం ఇది సిమ్లో పెట్టి వేగించుకున్న వాళ్ళండి ఇది మనకి పెసరపప్పు వేగినప్పుడు ఒక మంచి అరోమా అనేది వస్తుంది చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా మనం ఈ పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసేసుకొని వీటిని కూడా కడిగేసి తర్వాత ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకుందాము తర్వాత ఇప్పుడు కుక్కర్లో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటికి నాలుగు గ్లాసుల చెప్పున వాటర్ని తీసుకోవాలి ఇక్కడ నేను బియ్యం పెసరపప్పు తీ కలిపి రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి మొత్తం ఎనిమిది గ్లాసుల వాటర్ని తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం ముందు నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని పెసరపప్పుని వాటర్ వంపేసి యాడ్ చేసేసుకుందాము తర్వాత దీంట్లో మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుందామండి కొంతమంది కలర్ రావడం కోసం కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తారు ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు ఇప్పుడు మీరు దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మాకు త్రీ విజిల్స్ రానివ్వాలి ఇక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ పోయాక చూడండి మనకి ఈ విధంగా పొంగల్ అనేది రెడీ అయింది ఇప్పుడు దీనికి మనం పోపు రెడీ చేసుకోవాలండి పోపు కోసం నెయ్యిని యూజ్ చేయాలి ఇక్కడ నెయ్యి అనేది మన ఇష్టం అండి ఇక్కడ నేను త్రీ స్పూన్స్ దాకా నెయ్యి అనేది యాడ్ చేశాను మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ త్రీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసేసి అది హీట్ అయ్యాక ఇందులో కట్ చేసుకున్న అల్లం ముక్కలు తర్వాత నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను తర్వాత ఒక పావు స్పూన్ మిరియాలని యాడ్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు వీటిని బాగా మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక వన్ స్పూన్ జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందామండి తర్వాత కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకొని తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పో పోపు అనేది మనకి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పొంగల్లో మనం ఈ పోపును యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఈ పోపు అంతా ఇక్కడ వేగిపోయింది కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పొంగల్లో ఈ అంతటిని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా అమ్మవారికి ప్రసాదం పెట్టే కట్టు పొంగలి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్గా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా దీన్ని పెడతారు చాలా సింపుల్గా మనం ఇలా రెడీ చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి